ఎక్స్క్రెటరీ సిస్టంలో భాగంగా విసర్జక అవయవాల్లో భాగంగా ఈరోజు మనం మూత్రపిండాల గురించి తెలుసుకుందాం. మామూలుగా విసర్జక అవయవాలు మూడు. ఒకటి చర్మము. చర్మం ద్వారా స్వేద రంధ్రాల ద్వారా మన చర్మం నుండి చెమట బయటికి పోవడం. రెండు ఊపిరితిత్తుల ద్వారా చెడు గాలిని బయటికి వదిలివేయటం. మూడు మూత్రపిండాల ద్వారా పనికిరాని ద్రవ పదార్థాలను నీటిని బయటికి పంపటం. మానవునిలో మూత్రపిండాలు రెండు ఉంటాయి. వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి. రెండు సమానమైనటువంటి పరిమాణంలో ఉంటాయి. ఒకటి ఎత్తు భాగంలో, ఒకటి కింది భాగంలో ఉంటాయి. ఎందుకంటే లివర్ మన శరీరంలో ఉన్నటువంటి అతి పెద్దదైనటువంటి గ్రంథి లివర్ కుడి పక్కన ఉండడం వల్ల కుడి పక్కన ఉన్నటువంటి మూత్రపిండము కిందికి ఉంటుంది. కుడి పక్కన ఉన్నటువంటి మూత్రపిండము కిందికి ఉంటుంది. మరి మూత్రపిండ వ్యవస్థలో మూత్రపిండాలు, మూత్రనాళాలు, వృక్క ధమని వృక్క శిర, మూత్రాశయం, ప్రసేకం అనే భాగాలు ఉంటాయి. మరి ఎలా ద్రవ పదార్థం పనికిరాని నీరు ఎలా బయటకు వస్తుందో మనం తెలుసుకుందాం ఈరోజు. గుర్తు చూడండి, ఇక్కడ రీనల్ ఆర్టరీ ద్వారా వస్తున్నటువంటి రక్తాన్ని మనం చూడవచ్చు. వృక్క శిర. ఇప్పుడు వృక్క శిరలలో రక్తం మనం ప్రవహించడం చూడవచ్చు. రీనల్ వెయిన్, వృక్క శిర. ఈ విధంగా మూత్రపిండాలలోకి వృక్క ధమనుల ద్వారా, వృక్క శిరల ద్వారా రక్తము వెళ్తుంది. మరి మనము మూత్రపిండాన్ని అడ్డుకోత కోసినప్పుడు రెండు భాగాలు కనిపిస్తాయి. ఒకటి కార్టెక్స్ అంటే వల్కలం, ఇది లేత ఎరుపు రంగులో ఉంటుంది. కార్టెక్స్ లేత ఎరుపు రంగులో ఉన్న భాగం. రెండవది మెడుల్లా, ముదురు ఎరుపు రంగులో ఉన్నటువంటి భాగం. ఇది పిరమిడ్ ఆకారంలో ఉండడం వల్ల దీనిని రీనల్ పిరమిడ్స్ అని కూడా అంటారు. మరి ఈ పిరమిడ్ భాగంలో వృక్కాలు, నెఫ్రాన్స్ ఉంటాయి. ఈ నెఫ్రాను ముందర భాగంలో బౌమన్స్ గులిక ఉంటుంది. ఈ బౌమన్స్ గులికలోకి రక్తనాళాలు, చిన్న చిన్న రక్తనాళాలుగా, కేశ నాళికలుగా, ఒక గుచ్చంగా, బంచ్గా ఏర్పడి బౌమన్స్ గులికలోకి తెరుచుకుంటాయి. అక్కడ చిన్న చిన్న రంధ్రాలు కలిగినటువంటి రక్తనాళికలు ఉంటాయి. ఇవి రక్తంలో ఉన్నటువంటి చెడు మలిన పదార్థాలను విడుదల చేస్తాయి. ఈ బౌమన్స్ గులిక తీసుకొని హెన్లీ సిక్యం ద్వారా రీనల్ పెల్విస్ అనే భాగం ఉంటుంది. ఆ రీనల్ పెల్విస్నే వృక్క ద్రోణి అని అంటాం. ఈ వృక్క ద్రోణి నుండి యురేటర్ మూత్రనాళంలోకి వస్తుంది. మూత్రనాళం యురేటర్ నుంచి యూరినరీ బ్లాడర్ మూత్రాశయంలోకి వస్తుంది. మూత్రాశయం నుండి యురేత్రాలోకి అనగా ప్రసేకంలోనికి, యురేత్ర ప్రసేకంలోనికి తెరుచుకోవడం జరుగుతుంది. అక్కడి నుండి మనకు వ్యర్థ పదార్థాలు బయటికి ద్రవ రూపంలో, ఒంటికి రూపంలో పంపడం జరుగుతుంది, యూరిన్ రూపంలో పంపడం జరుగుతుంది. మూత్రం ద్వారా విసర్జించబడేటువంటి నీటిలో 96% నీరు ఉంటుంది, 2.5% యూరియా ఉంటుంది, 1.5% లవణాలు ఉంటాయి. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మూత్రపిండాలలో
లోపల అడ్డుకోత కోసినప్పుడు ఉన్నటువంటి మెడుల్లాలో నెఫ్రాన్లలో జరిగేటువంటి చర్య ద్వారా ఒంటికి చూడండి ఇక్కడ మూత్రాశయం యూరినరీ బ్లాడర్లోకి మూత్ర నాళాల ద్వారా యూరేటర్స్ ద్వారా ఈ డబ్బాలకి వస్తుంది ఒంటికి వ్యర్థ ద్రవ పదార్థాలు వృక్క ద్రోణి పెల్విస్ ద్వారా యూరేటర్లోకి యూరేటర్ ద్వారా యూరినరీ బ్లాడర్లకి వస్తుంది యూరినరీ బ్లాడర్లో నుండి యూరేత్ర అనగా ప్రసేకం ద్వారా బయటికి యూరిన్ రావడాన్ని మనం గమనించవచ్చు ఈ విధంగా యూరిన్ బయటికి రావడాన్ని మనం గమనించవచ్చు